సంబరం చేసుకోవడం చూసాం. జనసేన కార్యక్రమానికి తెలుగుదేశంలో సంబరం మొన్ననే చూసాం, ఫస్ట్ టైం. విచిత్ర రాజకీయం అది. కానీ ఇదే ఈ వర్క్ షాప్ ఫైనల్. ఇంకా ఈ వర్క్ షాప్ లో దాదాపు 15 మందిని అయినా పంపించేస్తారు అనుకున్నారు నిన్న 11 గంటల వరకు. తర్వాత ఏం తెలిసింది, ఆయన బుజ్జగించడాలే తప్ప పంపించడాలు ఉండో, లేదంటే ఒక భరోసా వాళ్ళ పేర్లు ఎత్తలేదు కాబట్టి, లేదంటే ఆ లిస్ట్ ఏం బయట పెట్టలేదు కాబట్టి ఒక భరోసా ఇచ్చినట్టు ఎమ్మెల్యేలకి మీరు ఉంటారు అని. 15 మంది అనేది మీడియా చెప్పింది. అతను ఎంతమందికి చెప్పాడో వాళ్ళకి ఆల్రెడీ క్లియర్ పిక్చర్ ఉంది. దాంట్లో నిన్న ఒక ఎమ్మెల్యే వస్తున్నప్పుడు కూడా నియోజకవర్గంలో జగన్ మళ్ళీ అవకాశం ఇస్తే వస్తానని చెప్పి మరి వచ్చాడు. ప్రకాశం జిల్లా అతను ఎవరు, అలాగే వెస్ట్ గోదావరి అతను ఒక, వాళ్ళకి క్లియర్గా ఉంది. మళ్ళీ దాన్ని అందరి ముందు కూర్చోబెట్టి కిలికి గెల్లాల్సిన అవసరం అయితే లేదు బేసిక్గా. అందులో మార్చుకున్నది కూడా లేదు. ఆయన ఇవ్వను అన్నటువంటి వాళ్ళకి నిన్న లేదు మీ అందరికి ఇచ్చేస్తానని ఆమె స్టేట్మెంట్ ఇచ్చాడా, సిట్టింగ్లు అందరికి ఇస్తాను కిందసారి కేసీఆర్ ముందంతా మారుస్తానని చెప్పినాడు 2018 ఎలక్షన్స్ లో ముందస్తుకి వెళ్ళినప్పుడు. సేమ్ అందరికి ఇచ్చేస్తానని ప్రకటించాడు, గెలిచిన వాళ్ళందరికి ఇస్తానని ప్రకటించాడు, సిట్టింగ్లు అందరికి ఇస్తానని ప్రకటించాడు. అట్లేం చెప్పలేదుగా నిన్న. అట్లాగే తండ్రుల్ని తీసేసి కొడుకుల్ని పెట్టినటువంటి కూడా మారుస్తానని ఏం చెప్పలేదుగా, లేదు తండ్రులు పోటీ చేయాలని కూడా చెప్పలేదుగా బేసిక్గా. కాబట్టి ఇంకేముంది అందులో మార్పు ప్రాక్టికల్. నిన్న అంతటి కీలక సమావేశానికి కూడా ఒక 3-4 గైర్హాజరు అవ్డం, పక్కనే ఉన్న ఆల్ రామకృష్ణాడు గారు రాలేదు, ఓకే ధర్మాన్ అంటే ఏదో ఉన్నారు, ఏదో రైతు భరోసా దేంట్లో ఇచ్చారన్నారు. అంటే అసంతృప్తి ఉండి ఆగిపోయారా వాళ్ళు నిజంగా సొంత పనులు తా, అంటే నేను చాలా కీలకం కదా సమావేశం, ఆయన కూడా హాజరు కానుకో. సహజంగా ఏదో చెప్పుకుని ఉంటారు అధిష్టానానికి, నాకు ఇట్లా లేజర్ కావాలని, ఏదన్నా నాకు వేరే పని ఉందన్ను ఏదో కానీమంటారు. దాంట్లో ఏముంటుంది, ఇదే బుక్లెట్ పంపిస్తారు అతనికి కూడా, అంత మించి ఏముండదు. సరే అసంతృప్తి ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆళ్ళ రామకృష్ణారెడ్డికి, ఏడికి పోతాడు ఆయన, కమ్యూనిస్ట్ పార్టీలో చేరడం చేర్చుకోరు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలో చేరితే ఒరిగేది లేదు, తెలుగుదేశం పార్టీలో లొకేషన్ తీసేసి ఇన్ని టికెట్ ఇయ్యరు కదా, మరి ఇంకెక్కడికి పోతాడు, బలవంతంగా ఉండాల్సిందే కదా పార్టీలో, ఇంకేముంటుంది అందులో. రేపు చూద్దాం మొత్తానికి నిన్న జరిగిన సమావేశంలో ఏదో జరుగుద్ది అనుకున్నారు, ఇంక అంతలేదు ఇంతలన్నారు, కానీ ఏం జరగలేదు. కేవలం ఆ గడప గడప కార్యక్రమం, తర్వాత మా నమ్మకం నువ్వే జగన్, ఈ కార్యక్రమానికి ఏం చేయాలి ఎమ్మెల్యేలు అనేది చెప్పి అయితే పంపించారు. మరి తర్వాత ఇంకా వాళ్ళ పని